ఫస్ట్ వచ్చి సో మీ మీ ఒపీనియన్ ఏంటి దానిపైన అసలు ఫియర్ గేమ్ అని అంటారా ఫియర్ గేమ్ అంటే ఒకటి చెప్పాలి సో యాక్చువల్లీ చెప్పాలంటే ఫీమేల్ కంటెక్టర్స్ ఎక్కువ చూసేసాం లైక్ ఎలిమినేషన్ ఎక్కువ సో ఈసారి కూడా లైక్ మనం ప్రీవియస్ సీజన్స్ లో కంపేర్ చేసుకుంటే ఎవ్రీ సీజన్ ఫీమేల్ స్లేస్ అయితే ఉంటున్నాం సో ఈ సీజన్కి వచ్చేసరికి లైక్ ఒక లేడీని పెట్టారు అండ్ వాళ్ళకి నిజమే ఉన్నారా అని అయితే నేను అనుకున్నాను బికాస్ గేమ్ అయితే ఆపుతున్నారు సో కాజల్ గారు గేమ్ అందించి కూడా మంచిగా ఆడారు గేమ్ మనం ఎక్కడో మనం చూసాం అండ్ ఫ్యాన్స్ ఎంత అండ్ షీస్ గా ఎక్కువ సార్ నార్మల్ కంటెస్టెంట్స్ సో అందరి కంటెస్టెంట్స్ వచ్చుకుంటే ఆర్జే కాజల్ అనే కంటెస్టెంట్ ఈస్ మోర్ నార్మల్ సో ఎన్ని నామినేషన్స్ అయినా సరే లైక్ వీక్ వన్ నుంచి సేవ్ అవుతూ వస్తుంది అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే ఎవ్రీ కంటెస్టెంట్కి ఇమ్యూనిటీ వచ్చింది కెప్టెన్సీ కానీ కాజలపతి ఆ ఇమ్యూనిటీ అనేది మిస్ అయింది బట్ అయినా సరే తన గేమ్ ఇక్కడ టాప్ సిక్స్ దాకా వచ్చింది సో లైక్ బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు తన ఇన్స్టాగ్రామ్లో మనం చూసుకుంటే ఫాలోవర్స్ కూడా లైక్ కంపారిటివ్లీ టు అదర్స్ లో అయినా సరే వేరే కంటెస్టెంట్స్కి మించి పోటీ ఇచ్చి అండ్ షీ హ్యాడ్ సంథింగ్ హియర్ మీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆర్జే కాజల్ సో టాప్ సిక్స్ వరకు రావడం వల్ల ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ బికాస్ ఎంతో మంది కంటెస్టెంట్స్ కూడా మించి తన గేమ్ మంచి తన గేమ్ అయితే బాగుంది అన్ని ఎమోషన్స్ ని ప్రజలకు ఆడియన్స్ కి చూపించడంలో హీ వాస్ ద ఫస్ట్ అండ్ ఇప్పుడున్న 5 మెంబర్స్లో టాప్ 3 ఎవరు అనుకుంటున్నారు టాప్ 3 సో టాప్ 3 అంటే సన్నీ శ్రీరామ్ అండ్ శంకర్ సన్నీ శ్రీరామ్ థ్యాంక్ యూ